సీమాంధ్ర వలస పాలనలో సీమాంధ్ర పెత్తందాల ఈ మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎలక్ట్రిసిటీ సెక్టార్ లో తెలంగాణ ప్రాంతంలోని ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ కు ఏనాడు కూడా న్యాయం జరుగుతలేదు అన్న దాంతో అనే నినాదంతో ఈ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ 2006 డిసెంబర్ 24 నాడు స్థాపించడం అనేది జరిగినది. అది జయశంకర్ గారి గౌరవనీయులైన లేట్ ప్రొఫెసర్ జయశంకర్ గారి ప్రోత్సాహంతో ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అందుకే ఈ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ బిల్డింగ్ పేరు కూడా వారి పేరు చేసుకొని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ యొక్క సార్థకత చేసుకున్నదని ఈ సభముగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఇప్పటి వరకు మనం డైరీ అనేది 2011 నుంచి ఆరంభమై ఇప్పటి వరకు 4 సార్లు చేసుకోవడం జరిగినది. ఇందులో ఇంజనీర్స్ కావలసిన టెక్నికల్ డాటా పొందపరిచి మొత్తం సబ్ ఇంజనీర్ నుంచి సీసీఎం వరకు ఇందులో సభ్యులు ప్రతి ఒక్క సభ్యులకు కూడా డైరీ అందజేయడం అనేది జరుగుతున్నది. మన ఇప్పుడే వస్తున్న గౌరవనీయులు ఈటల రాజేంద్ర గారు, టిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్, వారికి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ మన గౌరవనీయుడైన ఈనాటి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మన అన్న ఈటల రాజేందర్ అన్నతోని మనము వెళ్ళి ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలలో మొత్తం సీమాంధ్ర డైరెక్టర్లే ఉన్నారు, వాళ్ళను పంపవలసిందిగా మనము కోరినము. దానికి అన్న ఈటల రాజేందర్ గారితో వచ్చి ముఖ్యమంత్రికి కలిసిన తర్వాత 2011 తర్వాత అంచెలంచెలుగా తెలంగాణ సీమాంధ్ర డైరెక్టర్లు అందరినీ కూడా బయటకు పంపడం అనేది జరిగినది. ఆ తర్వాతనే మన తెలంగాణ డైరెక్టర్లకు ఒకరొకరికి స్థానం ఇచ్చుకుంటా ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఈనాడు డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో టోటల్ తెలంగాణ ఎలక్ట్రిసిటీ డైరెక్టర్లే ఉన్నారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈనాడు ఈ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ అనేది ఖాళీ మన ఎలక్ట్రిసిటీ సెక్టార్ ఇంజనీర్స్ యొక్క వెల్ఫేర్ సంక్షేమే కాకుండా కూడా తెలంగాణ ప్రాంతంలోని అన్ని రకాల ప్రజల కోసం కానీ అమరవీరుల కోసం కానీ ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టింది. అందులోనే భాగంగా యావత్ తెలంగాణ ప్రాంతంలో అమరవీరుల కోసము హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ 30 లాక్స్ ఇచ్చింది ఈ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకా పోతే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి సిద్ధాంతకర్త అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క మనము ఈ మన ప్రొఫెసర్ జయశంకర్ గారి మన ఒక విగ్రహ ఆవిష్కరణ కూడా ఆల్ ఎంప్లాయీస్ లోపల మొట్టమొదటి విగ్రహం అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. మనము ఈ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ నుంచి మనము గ్యాస్ అలొకేషన్ ప్రభుత్వ ప్రాజెక్టుల కొరకు వెళ్ళి చేపలరెడ్డి గారిని కలవడం అనేది జరిగింది. అది ప్రాసెస్ ఉంది. ఆ గ్యాస్ అలొకేషన్ అయ్యేంత వరకు కూడా ఈ అసోసియేషన్ నిరంతరంగా పోరాడుతుందని సభముగా తెలియజేస్తున్నాము. మరి మన ఉద్యమంలో భాగంగా పోరాటాలలో భాగంగా ఎన్నోసార్లు కర్నూలు, అనంతపూర్ జిల్లాలను ఈ సిపిడిసిఎల్ కంపెనీ నుంచి సెపరేట్ చేయమని మనం ఎన్నోసార్లు విన్నవించినాము. దానిలోని భాగంగానే ఈనాడు మనకు డ్రాఫ్ట్ లోపల కూడా ఎస్పీడిసిఎల్ కు సిపిడిసిఎల్ నుంచి కర్నూలు, అనంతపూర్ తీసి పంపించడం అనేది జరిగిందని ఈ సభముగా తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇంకా పోతే మనము జంగ్ సైలన్ పవర్ ప్రాజెక్టుల మీద పెట్టి 12,000 మెగావాట్ల కోసం ఐటీఐఆర్ ను దృష్టిలో పెట్టుకొని 5 సంవత్సరాలకు రాబోయే ప్రాజెక్టులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని 75,000 కోట్ల రూపాయలను మనము జీఓఎం కు నివేదికలో పంపి మనకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఇకపోతే ఫేర్ షేర్ రేషియో అనేది, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది, 6-10 జీవో అనేది తెలంగాణ ఎలక్ట్రిసిటీ సెక్టార్ లో ఎక్కడా సరిగా అమలు కాలేదని
మనం పోరాటం చేస్తుంటే ఈ దిక్కుమాలిన ట్రాన్స్కో మేనేజ్మెంట్ నిన్న దాకా నిన్ననే మళ్ళీ ఒక ఫేర్ షేర్ చేసే ఉల్లంఘన చేసుకుంటూ 3 SC నుంచి సీలను ఇచ్చి తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ యొక్క మనోగతాన్ని అదోపాలు చేసినది. దానికోసం మేము మనోకత్తి ఉద్యమాన్ని చేపడుతూ చివరిసారిగా మా కోరికలు మా ఆకాంక్షలు తీరాంత వరకు కూడా ఉద్యమాన్ని నడుపుతాము. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ ట్రాన్స్కో మేనేజ్మెంట్ యొక్క మెడలు వంచి మా కోరికలు నెరవేర్చుకుంటామని ఈ సభాముఖంగా మరొకసారి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ మరొకసారి తెలంగాణ ఉద్యమం వందలు తెలుపుకుంటూ జై తెలంగాణ.